హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్నర్, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వివేక హత్య కేసులో నేషనల్ మీడియా ఏం చేస్తుందంటే సిబిఐని తప్పుపడుతూ అనేక న్యూస్ ని ప్రచారం చేస్తుంది. ఇంతకు సిబిఐ చేసింది ఏంటి? వాళ్ళని ఎందుకు తప్పుపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? యా, వివేక కేసు ఒక రకంగా నేషనల్ లెవెల్లోనే సెన్సేషనల్ కేసు, ఎందుకంటే పొలిటికల్ మర్డర్ అనమాట, అది రాజకీయ హత్య. సో దాన్ని రెండు ప్రధాన పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి ఆ హత్యను, వైసీపీ అండ్ తెలుగుదేశం. దానివల్ల అది నేషనల్ మీడియా అటెన్షన్ని గ్యాప్ చేసింది. రెండవది ఏంటంటే, చివరికి మామూలు బెయిల్ కేసు, బెయిల్ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తున్నాయి. మామూలుగా మనం లోకల్గా మెజిస్ట్రేట్ కోర్టు లేదంటే మహా అంటే హైకోర్టుకి వెళ్తాయి బెయిల్. కానీ ఇది ప్రతి విషయం సుప్రీంకోర్టులో జరుగుతుంది, అందువల్ల కూడా నేషనల్ మీడియా అటెన్షన్ని గ్రాప్ చేసింది అన్నమాట. ఈ టైంలో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ద వైర్ కథనం, ద వైర్ అనే పత్రిక ఉంది, వెబ్సైట్ ఉంది, వాళ్ళు రెండు దఫాలుగా డీటెయిల్గా సిబిఐ ఎన్క్వైరీలో ఉండే తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు రాశారు కథనం. ప్రధానంగా వాళ్ళు సిపిఐ చెప్తున్న ఒక నెరేటివ్ ఏదైతే ఉందో, ఒక కంప్లీట్ కథనం ఏదైతే ఉందో, ఆ కథనంలో కంప్లీట్గా లూప్ హోల్స్ ఉన్నాయి, ఒకే ఒక్క వ్యాలిడ్ ఆధారం కూడా లేదు, ఓన్లీ దస్తగిరి వాంగ్మూలాన్ని, రంగయ్య వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని సిబిఐ ఎన్క్వైరీ ఉంది అనేది సెంట్రల్ థీమ్ అన్నమాట వైర్లో. సో అది ఒక 10 డేస్ బ్యాక్ ఒకటి రాశారు, మొన్న ఒకటి రాశారు అన్నమాట డీటెయిల్గా. సో సరితారానేని ఆమె రాశారు వైర్ నుంచి. వాళ్ళు కంప్లీట్గా ఈ మొత్తం ఛార్జ్షీట్లని స్టడీ చేసి కంప్లీట్గా ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ని, ఫుటేజ్ని అంతా మొత్తం చూసి డీటెయిల్గా సిస్టమేటిక్గా రాశారన్నమాట. ప్రధానంగా వాళ్ళు సెకండ్ పార్ట్లో, నేను ఫస్ట్ పార్ట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏం చెప్పారంటే, ప్రధానంగా వాంగ్మూలాలను గురించి వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ వాంగ్మూలం రంగయ్య తీసుకున్నారు వాళ్ళు. రంగయ్య వాంగ్మూలంలో ఏముంది? రంగయ్య 2 సార్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ 2 వాంగ్మూలాల్లో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అది ఏముంది అనేది వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే, అర్లీ మార్నింగు 2019 మార్చ్ 15 అర్లీ మార్నింగు అరౌండ్ 5:58కి ఆయన పిఏ, వివేక గారి పిఏ 5:30కి అట్లా వచ్చాడు. 5:58కి సౌభాగ్యముకి ఫోన్ చేశాడు. 5:30కి వచ్చాడు ఆయన మామూలుగా. ఎవరు? కృష్ణారెడ్డి. వచ్చి ఆయన మామూలుగా ఆయన ఎప్పుడైనా కూడా వస్తే అప్పటికే లోపల లైట్లు వెలుగుతూ ఉండేవి, అంటే ఆయన 4:30 5 మధ్యలో లేచేస్తారు వివేక గారు. అందుకని ఈయన 5:30కి వస్తారు. ఇప్పుడు వచ్చి 1-3 అవర్స్ పనిచేసి వెళ్ళిపోతారు ఆయన. ఆయనకి కాలేజీలో జాబ్ ఉంది, ఆయన ఫుల్ టైం పిఏ కాదు, సో పార్ట్ టైం పిఏ అని చెప్పుకోవచ్చు. ఆయన 30 ఏళ్ళకి ఇదే పని చేస్తున్నాడు. సో ఆ రోజు 5:30కి వచ్చినప్పుడు లోపల లైట్లు వెలగలేదు. సో ఏంటి, ఇంకా సార్ లేవలేదు అనుకున్నాడు. ఈ లోపల పేపర్ చూస్తున్నాడు, టైం అవుతుంది. 5:58కి ఆమెకి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. ఎప్పుడైనా ఆయన చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా ఇలా లేవకపోతే సౌభాగ్యమ్మకు ఫోన్ చేస్తారు, అమ్మ లేవలేదు లేపనా అని, తలుపు తట్టినా అది బిల్న కొట్టనా అని అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తా. అదే అలవాటు. ఆ రోజు కూడా ఆయన చేశారు. చేసినప్పుడు సౌభాగ్యమ్మ రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు కదా, కాసేపు పడుకొని వెళ్ళే అని చెప్పింది. వెయిట్ చేశాడు కాసేపు. ఈ లోపల రోజులాగా వంట మనిషి లక్ష్మమ్మను దింపడానికి వాళ్ళ కొడుకు ప్రకాష్ వచ్చాడు, ఇద్దరు వచ్చారు. వీళ్ళు చూశారు, సరే అట్లా వెళ్ళి అటుపక్క నుంచి తొంగి చూడండి సారు లేవలేదు, ఏంది బెడ్రూమ్లో చూడండి అంటే వీళ్ళు వెళ్ళారు. కానీ వీళ్ళకి అందలేదు. ఈ లోపల ఇదంతా అయినాక రంగయ్య అప్పటి వరకు పడుకొని ఉన్నాడు. ఇదంతా అయినాక రంగయ్య లేచాడు. లేచి కూడా వెళ్ళి పార్క్లో ఊడుస్తున్నాడు. ఊడ్చిన తర్వాత రంగయ్య వీళ్ళు డోర్లో చూస్తూ ఉంటే సడన్గా రంగయ్య పరిగెత్తుకుంటా వచ్చి, సార్ ఇట్లా బాత్రూంలో బ్లడ్లో పడిపోయి ఉన్నాడు అని అరుస్తూ వచ్చాడు. నువ్వు ఎలా వెళ్ళావంటే, నార్త్ డోర్ మీద ఉత్తరంలో ఒకవైపు ఉంది సైడ్లో, ఆ డోరు తట్టాను, అది తెరుచుకుంది, వెళ్ళి చూసి వచ్చానని చెప్పాడు. సో వీళ్ళు వెళ్ళి చూశారు. ఇది జరిగింది. రంగయ్య స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ రంగయ్య అప్పట్లో అప్పుడు చెప్పింది ఏంటంటే, అప్పుడే 6 తర్వాత వెళ్ళి బాడీని చూశాడని. అయితే రంగయ్య వాంగ్మూలం సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందంటే, ఆయన 2000 ఆ రోజు ముందు నైట్, అంటే 2014 నైట్ అనాలా లేదంటే
15 అర్లీ మార్నింగ్ అనొచ్చు, అరౌండ్ 3 అంతకు ముందు 14 నైట్ ఏం జరిగిందని ఇది ఆయన ఏం చెప్పాడంటే 11:30కి వివేక గారు డ్రైవర్ ప్రసాద్ వచ్చారు నైట్ 11:30కి క్యాంపెయిన్ నుంచి, అంటే అవినాష్ రెడ్డికి ఎన్నికల క్యాంపెయిన్లో ఈయన పార్టిసిపేట్ చేస్తున్నారు, చేసి ఆ రోజు 11:30కి వచ్చారు. వచ్చినాక డ్రైవర్ వెళ్ళిపోయాడు ఇమీడియట్గా ఇంతించేసి. సో ఈయన లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఒక 15 మినిట్స్కి ఎర్రగంగిరెడ్డి వచ్చాడు. దాని తర్వాత 12:30కి వివేక గారు బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నారు. నన్ను చూసి నువ్వు వెళ్ళి పడుకోరా, ఎర్రగంగిరెడ్డి ఈరోజు నైట్కి ఎక్కడే ఉంటాడని చెప్పాడు. నేను వెళ్ళి పడుకున్నాను. అయితే 3:30 ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి కిటికీ ఏదో సౌండ్లు వినబడుతున్నాయి, లోపల ఇనుప వస్తువులు ఇచ్చేస్తున్నట్టు సౌండ్ వస్తే నేను కిటికీలో ఉన్న చూస్తే ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఇంకొక వ్యక్తి తెలియదు నాకు, పొడుగ్గా ఉన్నాడు, నల్ల షర్ట్ వేసుకున్నాడు, అతను ఉమాశంకర్ రెడ్డి అనమాట. సో అతను నాకు తెలియదు. వీళ్ళు నలుగురు ఏదో హడావిడిగా వెతుకుతున్నట్టుగా హాల్లో నుంచి అటు ఇటు తిరుగుతున్నారు. నాకు భయం వేసి నేను పడుకుండిపోయాను లోపలికి వెళ్ళి అనేది చెప్పాడు. అయితే అప్పుడు చెప్పింది అది. దాని తర్వాత అంటే 2.5 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 861 రోజులు అని రాశారు వాళ్ళు. తర్వాత ఏం చెప్పాడంటే జమ్మలమడుగు మేజిస్ట్రేట్ కోర్టులో రంగన్న చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను 3:30కి చూశాను కదా, చూసింది కాసేపు తర్వాత ఎర్రగంగిరెడ్డి వచ్చాడు హడావిడికి వెళ్ళిపోతూ నన్ను చూసి, ఇక్కడ ఏమన్నా ఇక్కడ జరిగిన విషయాలు ఎవరికైనా చెప్తామంటే మాత్రం నీ అంత చూస్తాననేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చూశాను. చూస్తే బ్లడ్లో పడి ఉన్నాడు. నాకు భయం వేసి ఏం చేయాలో తెలియక వచ్చి నేను పడుకుండిపోయాను అనేది చెప్పాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఒకటి. రెండోది, నైట్లో డెడ్ బాడీ చూసిన తన యజమాని డెడ్ బాడీ చూసినోడు మార్నింగ్ వరకు ప్రశాంతంగా నిద్రపోతుంటాడా? వీళ్ళు వచ్చినాక కూడా నిద్రపోతున్నాడు, వచ్చినాక కూడా చాలాసేపు నిద్రపోయి లేచి వెళ్ళి ఓడ్చడానికి వెళ్ళాడు ప్రశాంతంగా, అలా ఎలా సాధ్యం అనేది ఒకటి. రెండోది, ఆయన ఒకవేళ భయపడి ఉంటే అంత ప్రశాంతంగా ఎలా ఉంటాడు, వెళ్ళిపో పారిపోవాలా ఏమీ తెలియనట్టు. అంటే 2 సార్లు గుర్తించినాడు ఆయన బాడీ. ఫస్ట్ చూసింది బాడీని రంగయ్య, ఏది మార్నింగ్ మామూలుగా అయితే అఫిషియల్గా, కానీ ఆయన చెప్తున్న 2వ వాంగ్మూలంలో ఆయన చెప్పింది ఏంది, నేను నైటే 3:30 ప్రాంతంలో అంటే అర్లీ మార్నింగ్ 3:30 ప్రాంతంలో చూశానని చెప్తున్నాడు. సో ఇది ఇది ఎలా నిలబడుతుంది రేపు కోర్టులో? సిబిఐ ఇటువంటి 2 పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలని ఎలా తీసుకొచ్చింది అనేది వైరు ప్రశ్నించింది. అలాగే దస్తగిరి వాంగ్మూలంది అయితే ఫస్ట్ వెర్షన్లోనే వైరు ప్రశ్నించింది దస్తగిరి వాంగ్మూలం. రెండవది, ఇక్కడ సిబిఐ ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్ట్ ఏంటంటే, రంగయ్య వాంగ్మూలంలో కూడా ఈ డాక్యుమెంట్స్ నీకు ఏదో వెతుకుతున్నారని చెప్పాడు. దస్తగిరి అయితే క్లియర్గా డాక్యుమెంట్స్ కోసం ఎర్రగంగిరెడ్డి వెతుకుతున్నాడు, నా దగ్గర గొడ్డలు ఇచ్చేసి అల్మైరాలో వెతుకుతున్నారు, అల్మైరాను బ్రేక్ కూడా చేశారు, తర్వాత ఆయన డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాడనే దస్తగిరి కూడా వాంగ్మూలంలో చెప్పాడు. మరి ఆ ఫోటోల్లో చూస్తే కూడా అది అల్మైరా బ్రేక్ అయినట్టుగా ఉంది. మరి ఆ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? ఒక రౌండ్ స్టాప్ ఉంది ఫ్రంట్ పేజీలో అనేది దస్తగిరి చెప్పాడు. సో అవేముంటాయి అనేది సిబిఐ దాని గురించి అసలు మాట్లాడలేదు, అల్మరా గురించి అసలు ఎక్కడ చర్చించట్లేదు. అంటే ఈ డాక్యుమెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏటో మాకు తెలీదు, మేము ట్రై చేసాం దొరకలేదని మాత్రమే సిబిఐ చెప్పింది చార్జ్షీట్లో, దాని జోలికి వెళ్ళలేదు అనేది కూడా వైర్ విశ్లేషించింది. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్టు, లెటరు. ఆయన రాసిన లెటరు ప్రకాష్కి సోఫాలో దొరికింది, బెడ్రూమ్లో దొరికితే ప్రకాష్ తీసుకొచ్చి ఎంఏ కృష్ణారెడ్డికి ఇచ్చాడు. ఎంఏ కృష్ణారెడ్డి అరౌండ్ 6:29 6:29 నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే అల్లుడు వివేక గారికి, సునీతమ్మకి మొగుడు అనమాట, సో భర్త, ఆయనకి ఫోన్ చేసి ఇట్లా లెటరు ఆయన ఫోన్ ఉన్నాయి అని చెప్తే ఆ రెండింటిని దాచిపెట్టును, లెటర్లో ఏముంది చెప్పమన్నారు. తర్వాత అక్కడ ఇనయతుల్లా టైపిస్టు, ఇనయతుల్లా వీడియో తీసి ఆ లెటర్ని ఫోటో తీసి పంపించాడు వాళ్ళకి. వాళ్ళు అవి చూసి ఏం చేశారంటే దాచిపెట్టి నువ్వు ఎవరికి వద్దు అని. ఆ లెటర్ వచ్చి సునీతమ్మ పెళ్లి సర్టిఫికేటు, పెళ్లి సర్టిఫికేట్ వెనక రాస్తున్నారు అనమాట లెటరు. సో ఆయన ఆ లెటరు ఆయన అక్షరాలు అర్థమయ్యేట్టుగానే ఉన్నాయి, ఎందుకంటే కృష్ణారెడ్డి కూడా గుర్తుపట్టాడు వాటిని.
అయితే ఈ లెటర్ ఎప్పుడు రాసి ఉంటాడు అనేది ఒక చర్చ. దస్తగిరి చెప్పే ప్రకారం ఏంటంటే ఆయన బాత్రూంలోకి తీసుకెళ్ళక ముందు అప్పటికే బాగా గాయాలైపోయినాయి, దాదాపు 3.5 ఇంచ్ లోతు గాయం తగిలింది అనేది కూడా తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. సో బాగా అనేక సార్లు గొడ్డలతో కొట్టారము, తర్వాత ఉమాశంకర్రెడ్డి గుండెల మీద తన్నాడు అనేక సార్లు అనేదంతా చెప్పాడు. ఇవన్నీ అయినాక రాయగలిగే పాసిబిలిటీ ఉందా లేదనేది సిబిఐ మెడికల్గా ఎగ్జామిన్ చేసి మెడికల్ దీంట్లో నుంచి ఆయన అంత గాయాలైపోయి తలంతా బ్లడ్ అయిపోయి ఆ సమయంలో రాయగలడా, అంతకుముందే రాయించారా వీళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు సిబిఐ అనేది కూడా వైర్ ప్రశ్నించింది. సో దాన్ని ఎందుకు దాయమన్నారనే దాన్ని కూడా సిబిఐ ప్రశ్నించలేదు. అట్లాగే బ్లడ్ క్లీనింగ్ కూడా దస్తగిరి కానీ ఇనాయతుల్లా కానీ లక్ష్మమ్మ కానీ స్టేట్మెంట్స్లు, అన్ని స్టేట్మెంట్స్లు ఏమున్నాయంటే ఎర్రగంగిరెడ్డి తుడిపించాడు, అప్పటికీ సిఐ కూడా అక్కడ ఉన్నాడు, సిఐ సమక్షంలోనే ఎర్రగంగిరెడ్డి తుడిపించాడు. ఒకవేళ అవినాష్ రెడ్డి తుడిపించాడని ఎవరూ చెప్పట్లేదు. ఒకవేళ అవినాష్ రెడ్డి తుడిపిస్తే అవినాష్ రెడ్డికి లెటర్ విషయం తెలియదా, లెటర్లో అలా రాసుంటే అవినాష్ రెడ్డి ఎందుకు గుండెపోటు అని చెప్తాడు. సో గుండెపోటు అని శివప్రకాష్ రెడ్డి చెప్పాడు కాబట్టి అవినాష్ రెడ్డి చెప్పాడు కదా అనేది కూడా వైర్ ప్రశ్నించింది. అట్లాగే వైర్ దీంతో పాటు గూగుల్ టేక్అవుట్ గురించి సిబిఐ చెప్పిన దాంట్లో ఉండే లోపాలను గురించి కూడా చెప్పింది. అదేంటంటే ఒకేసారి 2 లొకేషన్లో సునీల్ యాదవ్ ఉన్నట్టుగా ఉంది సిబిఐది. అదే కాకుండా సిబిఐని మేము జిఎంటీ టైంని ఫాలో అయ్యాము, ఇండియన్ స్టాండర్డ్ టైంని ఫాలో కావాలి, దానివల్ల 5.5 గంటల తేడా వచ్చిందని మళ్ళీ దాంట్లో సంజాయిష్ ఇచ్చుకుంది. అందువల్ల గూగుల్ టేక్అవుట్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది పని చేయదు. ఇంకుండేది ఐపీడిఆర్. ఐపీడిఆర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ దానికి సంబంధించిన రికార్డులు ఏముందంటే అవినాష్ రెడ్డి ముందు రోజు కానీ తర్వాత మార్నింగ్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు వాట్సాప్లో అని ఉంది. ఆయన రాజకీయంగా క్యాంపెయిన్ చేస్తున్నాడు కాబట్టి యాక్టివ్గా ఉండొచ్చు, కానీ ఆ యాక్టివ్గా ఉండాలంటే అర్థం ఏంటి, ఎవరితో ఏం మాట్లాడారో రికార్డు కానీ ఏమీ లేదు. సో ఈ విధంగా సిబిఐ మొత్తం ఛార్జ్షీట్లలో ఏది కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు. ఓన్లీ రంగయ్య ప్లస్ దస్తగిరి, అది వాళ్ళది కూడా పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఉన్నాయి అనేది చెప్పారు. రెండోది వాంగ్మూలాలని మార్చేశారనేది విమర్శలు కూడా సిబిఐ మీద ఉంది. సిబిఐకి ఒక వాంగ్మూలం ఇస్తే వాళ్ళు వేరే రకంగా చేశారు. మొత్తం 161 కింద 14 మంది స్టేట్మెంట్స్ని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ కల్లం వాంగ్మూలాన్ని ఆయన 6:30కి గోపరాజు నవీన్ కుమార్ అనే అతను వచ్చి తలుపు తట్టాడు, జగన్ మేము మీటింగ్లో ఉంటే తలుపు తట్టితే ఇప్పుడు జగన్ బయటకు వెళ్ళాడు, బయట తర్వాత లోపలికి వచ్చి చనిపోయాడని ఇట్లా చిన్నాన్న చనిపోయాడని చెప్పాడు అనేది నేను చెప్తే వాళ్ళు భారతి వచ్చిందని, భారతి పేరే నేను చెప్పలేదు, భారతి వచ్చిందని 5:30-6 లోపలే జరిగిందని నేను చెప్పినట్టుగా వాంగ్మూలం రాశారని హైకోర్టులో పిటిషన్ కూడా అజయ్ కల్లం వేశారు. ఇలాగ మొత్తం కూడా తప్పులు తడక వాంగ్మూలాలు సరిపోని ఎవిడెన్స్ మాత్రం పెట్టారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరైనా చనిపోతే ఆయన చివరిలో ఆ ఫోన్ కాల్స్ ఎవరెవరికి చేశారు ఏంటనేది చూస్తారు, అదేం పట్టించుకోలేదు. అట్లాగే మనీ రికవరీకి సంబంధించి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ప్రాపర్గా చేయలేదు అనేది కూడా వైర్ చెప్పింది. ఎందుకంటే మున్నా దగ్గర 75 లక్షలు ఇచ్చి పెట్టాడు దస్తగిరి, 1 కోటి రూపాయలు దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చారు, ఆ కోట్లో 25 లక్షలు ఆయన సునీల్ యాదవ్ తీసుకున్నాడు, ఇంకా 75 లక్షలు మున్నాకి ఒక ఇల్లు కొందామని ఇస్తే అందులో 46 లక్షలు మాత్రమే దొరికాయి. మున్నా వాంగ్మూలాన్ని కూడా వీళ్ళు నమోదు చేయలేదు, అది కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందనే ట్రేస్ కూడా చేయలేదు సిబిఐ. ఇలాగ ఒక ప్రాథమికంగా ఒక మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసే పని కూడా సిబిఐ చేయలేదు అనేది ప్రధానంగా వైర్ డీటెయిల్గా విశ్లేషించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.